రెండు వేల సంవత్సరాల క్రితం రక్తం చిందించి చనిపోయిన యేసుక్రీస్తు వలన పాప పాపక్షమాపణ ఎలా కలుగుతుంది అని కొంతమంది అడుగుతున్నారు దీనికి సమాధానం చెప్పండి ఆయన మనిషి అయితే అది మానవ అయితే అలాగ క్షమాపణ కలగదు ఆయన కార్చింది దైవ రక్తము ఆ రక్తములో ఉన్నది నాశనము లేని జీవము ఏ రక్తమైనా నేల మీద పడితే కాసేపు అయ్యాక ఎండిపోతుంది దాంట్లో ఉండేటటువంటి జీవము నశిస్తుంది కానీ ఏసు రక్తము నాశనము లేని జీవము కలిగినటువంటి రక్తం అది దేవుని రక్తం అంటే ఏ దేవుడైతే అఖిల బ్రహ్మాండాన్ని సృష్టించినాడో ఆ దేవుని జీవాన్ని ప్రాణశక్తిని నింపుకున్న రక్తం రక్తం దేవుని కుమారుడు ఆయన అందుచేత ఆ రక్తం ఇంకా సజీవమే ఎప్పటికీ సజీవమే ఆ రక్తాన్ని తీసుకొని ఆయన పరలోకంలో దేవుని అతి పరిశుద్ధ స్థలంలో దేవుని మందిరంలో ఆయన ప్రవేశించాడు కొండ మీద మోసకు దేవుడు పరలోకంలోని ఒక మందిరాన్ని చూపించి ఆ మాదిరి చొప్పున ఈ ప్రత్యక్ష గుడారం కట్టమని దేవుడు చెప్పాడు ఏ మందిరాన్ని చూసి మోస భూమి మీద గుడారం కట్టాడు ఆ అసలైన మందిరంలో పలికి యేసు ఈ రక్తాన్ని పట్టుకొని పోయాడు కనుక ఎప్పుడైతే మనం ఏసయ్యా నా పాపాలు క్షమించు అని మనం అడుగుతామో ఈ అడుగుతున్న నూతన విశ్వాస పక్షంగా ఆ రక్తం కూడా మాట్లాడుతుంది హేబేలు రక్తము కంటే మరి శ్రేష్ఠముగా పలుకు ప్రోక్షణ రక్తమునొద్దకు మీరు వచ్చి ఉన్నారు అని హెబ్రి పత్రిక పన్నెండవ అధ్యాయంలో చెప్తాడు గనుక అప్పుడెప్పుడో కార్చిన రక్తము ఎలా అంటే ఆ రక్తము చరిత్ర అయిపోలేదు అది శాశ్వతంగా సజీవంగా ఉండి యేసు దగ్గరకు వచ్చే ప్రతి ఒక్కళ్ళ కొరకు కూడా తండ్రి అయిన దేవునితో మాట్లాడుతూ విజ్ఞాపన చేస్తూ ఉండే రక్తం అది గనక ఇలాంటి అక్షయత కలిగిన రక్తాన్ని ఆయన కార్చి ఆ రక్తాన్ని పట్టుకొని పరలోక దేవాలయంలో దైవసింహాసనం ముందుకెళ్ళాడు గనక ఇప్పటికైనా ఎప్పటికైనా యేసు ప్రభు నామంలో విశ్వాసం ఉంచి ఆయన రక్తం మీద విశ్వాసం నుంచి వచ్చిన వాళ్ళకి ఎప్పుడైనా పాప క్షమాపణ ఇచ్చే శక్తి ఆ రక్తంలో ఉంటుంది అది ఉండడమే సహజంగాని ఆశ్చర్యమేమి కాదు అది మామూలు మానవ రక్తం అయితే ఆ శక్తి ఉండదు ఓకే అందుకే కదా యేసు రక్తం అనేది ప్రత్యేకమైందని చెప్పడం ఓకే 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 సార్